ఏపీలో విజేత ఎవరో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేస్తున్నారు జగన్కు ఏకంగా ఇరవై రెండు లోక్సభ స్థానాలు వస్తాయని కూడా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు ఇటీవల తమిళనాడు వెళ్లిన చంద్రశేఖరరావు డిఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు పైన కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఏపీలో బాబు ఓడిపోతున్నారని ఆయన విషయంలో మీవి తప్పుడు లెక్కలని స్టాలిన్కు తేల్చారట చంద్రబాబు పైన ఆశలు పెట్టుకోవద్దని కూడా ఆయనకు సూచించారని సమాచారం ఏపీలో జగన్కు ఇరవై రెండు వరకు లోక్సభ స్థానాలు రాబోతున్నాయని కేసీఆర్ డిఎంకే అధినేతకు తెలియజేశారట తెలంగాణలో తాను పదహారు సీట్లను గెలవబోతున్నానని జగన్ నవీన్లు కలుపుకోవడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్ మంచి బలం చేకూరుతుందని కేసీఆర్ ఆయనకు వివరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది డీఎంకే కూడా ఫెడరల్ ఫ్రంట్లోకి వస్తే అరవై డెబ్బై స్థానాలతో ఢిల్లీలో చక్రం తిప్పవచ్చునని స్టాలిన్ను కేసీఆర్ కోరారు అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలపైన కేసీఆర్ వ్యాఖ్యలను స్టాలిన్ నమ్మలేదని తెలుస్తోంది అది మీ అభిప్రాయం కావచ్చునని కేసీఆర్తో ఆయన స్పష్టం చేశారట దీంతో చంద్రశేఖరరావు కొంత ఇబ్బంది పడినట్లు సమాచారం మరోవైపు స్టాలిన్ దూతగా అమరావతికి వచ్చిన డీఎంకే నేత దొరై మురుగన్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు స్టాలిన్ కేసీఆర్ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను బాబుకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది దీంతో పాటు దేశ రాజకీయాలపైన స్టాలిన్ ఆలోచనలను కూడా దొరై మురుగన్ ప్రస్తావించారు కాంగ్రెస్తో డిఎంకే కొనసాగుతుందని కూడా ఆయన తేల్చేశారు ఇదే సమయంలో స్టాలిన్ స్వయంగా ప్రకటించారు కూడా దీంతో కేసీఆర్ చెన్నై టూర్ ఫలించలేదని అర్థమవుతోంది మొత్తానికి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబును పక్కకు నట్టడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాల ఆధారంగా అర్థమవుతోంది అయితే బలమైన లాబియింగ్తో పాటు మంచి పరిచయాలు ఉన్న చంద్రబాబు ముందు చంద్రశేఖరరావు గేమ్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి